हेलो व्यूअर्स, वेलकम टू अवर चैनल लावण्यास ट्रेडिशनल्स। ई वीडियो लो शिवालयानी दाचि उंचे समुद्रमट समुद्रम रोजुलु कोन्नि गंटलु वेनक्कि वेल्लिपोतुंदट। मरी आ विशेषालेमिटो ई वीडियोलो चूसेद्दाम। समुद्रपु ओड्डुन उंडे शिवालयानी चूसि उंटारु, कानी समुद्र मध्यलो उंडे शिवालयानी मात्रं एक्कड चूसि उंडरु। ఈ ఆలయాన్ని భక్తులు దర్శించేందుకు వీలుగా సముద్రం ప్రతిరోజు కొన్ని గంటలు వెనక్కి వెళ్తుంది। ఈ అద్భుతం కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉండటం విశేషం। అది నిష్కలంక్ మహాదేవ్ ఆలయం, గుజరాత్లోని భావనగర్ సమీపంలో సముద్రం లోపల ఉన్న శివాలయం। సాధారణంగా హిందూ ఆలయాలు కొండల్లోనూ నదీ తీరంలోనూ సముద్ర తీరంలోనూ ఉంటాయి, కానీ ఈ ఆలయం మాత్రం సముద్రంలో ఉంది। నిష్కలంక మహాదేవాలయం గుజరాత్లోని భావనగర్ కి 23 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్ర తీరంలో కొలియా గ్రామం ఉన్నది। అక్కడ సముద్ర తీరం లోపల 3 కిలోమీటర్ల దూరంలో వెలిసింది। ఈ ఆలయంలోని శివుడిని ఎప్పుడు పడితే అప్పుడు దర్శించుకునేందుకు వీలుండదు, ఎందుకంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో ఆ ఆలయం నుండి 3 కిలోమీటర్ల ముందు వరకు ఉద్రుతమైన అలలు వచ్చేస్తుంటాయి। దాంతో ఆ గుడి సముద్రంలో మునిగిపోతుంది। అప్పుడు గుడి ఆనవాళ్లు కూడా కనపడవు। మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో నిదానంగా అలలు వెనక్కి వెళ్ళిపోవడంతో గుడి బయటికి కనబడుతుంది। ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు సముద్ర తీరానికి వస్తూ ఉంటారు। కొలియాక్ సముద్ర తీరానికి ఉదయం పూట వచ్చే టూరిస్టులకు ఇక్కడ ఎటువంటి ఆలయం ఉన్నట్లు కనిపించదు, ఎందుకంటే ఆ సమయంలో ఆలయం పూర్తిగా నిటమునిగి ఉంటుంది। సముద్రం మధ్యలో ఆలయం ఉంది అనడానికి సూచికగా ఆలయం ధ్వజస్తంభంపై ఉండే జెండా మాత్రమే రెపరెపలాడుతూ కనిపిస్తుంది। మధ్యాహ్నం 11 గంటలు దాటిన తర్వాత నుంచి సముద్రం మెల్లగా వెనక్కి వెళ్ళడంతో భక్తులు ఆలయానికి చేరుకునేందుకు మార్గం సుగమమవుతుంది। ముఖ్యంగా పౌర్ణమి అమావాస్య రోజుల్లో భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో దర్శనానికి వచ్చి అలలు ఎప్పుడు మాయమవుతాయా అని ఎదురు చూస్తూ ఉంటారు। ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి। సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా జరిగింది అనేది నేటితరం ఇంజనీర్లకు సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని పెద్ద ప్రశ్నగా మిగిలింది। ఈ ఆలయానికి వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల పనితనాన్ని నైపుణ్యాన్ని కొనియాడకుండా ఉండలేరు। ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్ళిపోవడంతో పూలు పండ్లు పూజా సామాగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు పండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు। ఆ తరువాత ఆలయానికి వెళ్ళే భక్తులు తాకిడి కూడా పెరిగిపోతూ ఉంటుంది। రాత్రి 7 గంటల వరకు భక్తులు ఈ ఆలయం వద్ద సమయం గడపవచ్చు। ఆ సమయం దాటిన తర్వాత సముద్రం మళ్ళీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది। అర్ధరాత్రి దాటే సమయానికి ఆలయం పూర్తిగా సముద్ర గర్భంలో మునిగిపోతుంది। మరి ఇంతటి అద్భుతమైన ఆలయం వెనుక అద్భుతమైన పురాణ కథనం ఉంది। అదేమిటంటే మహాభారత యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచిన విషయం అందరికీ తెలిసిందే। అయితే ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాలను వారు మూటగట్టుకున్నారు। ఆ పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణుని ఆశ్రయిస్తారట। అప్పుడు శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాని కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్ళమంటాడు। ఎప్పుడైతే ఆ ఆవు ఆ జెండా తెల్లగా మారుతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి పొందుతారని సెలవిస్తాడు। కృష్ణుడి సూచన మేరకు పాండవులు రోజుల తరబడి వాటి వెంటే నడిచేవారు। ఎంత దూరం నడిచినా వాటి రంగులు మార్పు రాలేదు। ఎప్పుడైతే చివరిగా ఆవు జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారుతాయి। అప్పుడు 5 అన్నదమ్ములు ఆ ప్రదేశంలోనే కూర్చొని పరమశివుని కోసం ఘోరతపస్సు చేస్తారు। వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభూ శివలింగంగా అవతరిస్తాడు। దీంతో పాండవులు అమితానందపడి ఆ 5 శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణ కథనం। పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ నిష్కలంక్ మహాదేవుగా ప్రసిద్ధి పొందింది। భద్రవీ మాసంలో అమావాస్య రోజున పాండవులు ఈ దేవాలయాన్ని ఇక్కడ స్థాపించడంతో ప్రతి ఏటా సర్వన్ మాసం అంటే ఆగస్టులో అమావాస్య రోజున భైదర్వీ అనే పండుగను ఘనంగా నిర్వహిస్తారు। ఆలయాన్ని సందర్శించే భక్తులకు ప్రతి శివలింగం ఎదుట ఒక్కో నంది కనిపిస్తుంది।
భక్తులు ముందుగా పాండవ కొలను అని పిలువబడే నీటిగుంట వద్ద తమ కాళ్లను శుభ్రపరుచుకుని పూలు పాలు పండ్లతో శివలింగాలకు స్వయంగా అభిషేకిస్తుంటారు. ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా ఉంటాయి. భక్తులు తెల్లవారుజామున ఇక్కడ చేరుకుని కెరటాలు శాంతించే వరకు ఎదురు చూస్తుంటారు. మనకు బాగా కావలసిన వారు ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను ఇక్కడ నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అని బలంగా నమ్ముతారు. ఆలయ గోపురంపై సూచికగా ఎగిరే జెండాని సంవత్సరానికి ఒకసారి మాత్రమే మారుస్తారు. ఇప్పటి వరకు తుఫాన్ల వలన కానీ అల్ల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవట. దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం తప్పకుండా ఒక మరుపురాని అనుభూతిని ఇస్తుంది అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. భగవంతుడి అద్భుత సృష్టికి ఇంతకంటే వేరిన దర్శనం మరొకటి లేదనేది ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయ విశేషాలు తెలుసుకున్నా ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఈ సాహసభరత యాత్ర చేయాలి అని కోరుకుంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటూ మీ లావణ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.